హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యే కొనుగోలు నిందితులు నందకుమార్ రామచంద్ర భారతి సింహయాజీలను సైబరాబాద్ సిపిఐ స్టీఫెన్ రవీంద్ర ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నందకుమార్ ఇంటికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షేక్పేట్లోని నివాసం నుంచి నందకుమార్ సహా రామచంద్ర భారతి సింహయాజీలను సిపిఐ ఆఫీసుకు తరలించారు. అనంతరం నిందితులను మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాసేపటి క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యే కొనుగోలు నిందితులు నందకుమార్ రామచంద్ర భారతి సింహయాజీలను సైబరాబాద్ సిపిఐ స్టీఫెన్ రవీంద్ర ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నందకుమార్ ఇంటికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. షేక్పేట్లోని నివాసం నుంచి నందకుమార్ సహా రామచంద్ర భారతి సింహయాజీలను సిపిఐ ఆఫీసుకు తరలించారు. అనంతరం నిందితులను మోయినాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాసేపటి క్రితం నాంపల్లి ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు తరలించారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం పూర్తి స్థాయి వైద్య పరీక్షల కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడి నుంచి మరొక 10 నిమిషాల్లో నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. అయితే కోర్టు సమయం ఇంకా అరగంట ఉంది కాబట్టి అరగంట లోపు ఒకవేళ కోర్టు ఉంటే కోర్టుకు తీసుకొస్తారు, లేదంటే యథావిధిగా చైతన్యపురంలోని కోర్టు జడ్జి ఇంటికి తీసుకెళ్తారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇక ముగ్గురు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ఆ ముగ్గురిని ఉదయం హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు నేరుగా అదుపులోకి తీసుకొని నేరుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర దగ్గర తీసుకొచ్చారు. అక్కడ సిపి స్టీఫెన్ రవీంద్రతో వాళ్ళను సరెండర్ చూపించి అక్కడ నుంచి ముగ్గురు నిందితులను మొయినాబాద్ పిఎస్ తీసుకెళ్లారు. మొయినాబాద్ పిఎస్ లో ఇవాళ కోవిడ్ టెస్ట్ చేయించి లీగల్ గా ఉన్నటువంటి ప్రొసీజర్ అందరినీ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు అనంతరం ప్రస్తుతం ఇక్కడ కోర్టుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కోర్టు సమయం ఇంకా అరగంట ఉంది, అరగంట లోపు వస్తారు, లేదంటే ముందుగా జడ్జెస్ ని రిక్వెస్ట్ చేసి టైం తీసుకున్నారు కాబట్టి ఆయనను కేటాయించినట్టయితే రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఈ ముగ్గురిని నేరుగా కోర్టులోకి రెడీ చేస్తారు. ఒకవేళ సమయం దాటితే మాత్రం నేరుగా చైతన్యపురం ఇంటికి తీసుకెళ్లి అక్కడ నుంచి రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదో ఆ జడ్జిమెంట్ కాపీ కూడా పోలీసులకు అందింది. ఆ కాపీని కూడా తీసుకొని ఏసీబీ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు. మరొక అరగంట లోపు ఈ ప్రాసెస్ అంతా పూర్తవుతుంది. తర్వాత ఆ నలుగురిని రిమాండ్ విధించి జైలుకు పంపించే అవకాశం కనిపిస్తుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.